అందరూ శాఖాహారులే అయితే, అందరూ శాఖాహారులే అయితే మరి ఉట్టు మీద ఉన్న మాంసం ఏమైంది అంటారు? అంటే మీరు మంచివారు అంటున్నారు, వారు మంచివారు అంటున్నారు, మీరు ఎలాంటి వారు అయితే మాకెందుకండి? మాకు కావాల్సింది, మేము ఓటు వేసుకుంది, ఓటు వేసి గెలిపించుకుంది మాకు సుపరిపాలన. అంతేకాని మీరు చీరలు పంచుకుంటారో, లిప్స్టిక్లు పంచుకుంటారో, కట్రాయర్లు పంపించుకుంటారో, అంత అసహ్యకరమైన భాషను ఎలా ఉపయోగించగలుగుతున్నారు రాజకీయాలలో ఉండి? ఏమంటారు? సుపరిపాలనకే ఎప్పుడు కూడా ప్రజలు జయజయాలు పలుకుతారండి. ఇటువంటి ఏ రోజైనా సరే ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఇటువంటి అశుద్ధమైనటువంటి మాటలు విన్నారా? ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు వెంట వింటాం మనం, ఆయన నోటి వెంట దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? మరి ఏ అత్త అయినా సరే మగపిల్లాన్ని గణిస్తానంటే, కోడలు మగపిల్లాన్ని గణిస్తానంటే అర్థం అత్త వద్దంటుందా? ఇటువంటి మాటలు సెటైర్లు అనేవి అతని నోటి వెంట వింటాం, సంస్కారహీనుడైనటువంటి చంద్రబాబు నోటి వెంట వింటాం, సంస్కారవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట అలాంటి మాటలు రావండి. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట అలాంటి మాటలు రావు. జగన్మోహన్ రెడ్డి గారి మాటే మా అందరికి శిరోధార్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత విలువలతోటి నడుస్తారు, చెప్పిన మాట చేస్తారు. ఆ చెప్పి ఇప్పుడు ఆ మాట ప్రకారం మేము వెళ్తాం తప్ప మహిళల్ని, మహిళా సాధికారత, మహిళల్ని గౌరవించేటటువంటి సంస్కారం ఎవరికన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ. ఒక మాట సార్, మహిళా సాధికారత అని అనమాకండి సార్, ఎందుకంటే చాలా బాధ వేస్తుంది. 2,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం తీసేసుకున్నారు సార్, మహిళలు దాచుకున్న డబ్బుల్ని. ఎక్కడ సార్ మహిళా మహిళలు దాచుకున్న డబ్బు 2,000 కోట్ల రూపాయలు సార్? వాళ్ళు వాళ్ళకి 60 సంవత్సరాలు వయసు ఒక పెన్షన్ రూపంలో ఎవరంటే చంద్రబాబు నాయుడు అమ్మా. పొదుపు మహిళల్ని, రైతుల్ని మోసగించినటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు. పొదుపు మహిళలు డబ్బులు వాడుతున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. పద్మజ గారు రాసినా ఎన్ని అబద్ధాలు మీలాంటి వాళ్ళు తెలుసు. ఓకే తెలుసు. ఓకే పద్మజ గారు, రైట్. పద్మజ గారు థ్యాంక్ యూ మచ్ అండి. శ్రీనివాసరెడ్డి గారు మరి మీకు కూడా ధన్యవాదాలండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. మరి మొత్తానికి రాజకీయాలలో ఉండవలసింది ఆదర్శవంతమైన భావాలు కలిగిన, చక్కటి భావుకత కలిగిన, సుపరిపాలన దక్షత కలిగిన ఆ యొక్క రాజకీయ నాయకులే అంటూ కూడా ప్రతి ఓటర్ అన్న కోరుకుంటున్న విషయం. అదేవిధంగా ఓటు వేసి గెలిపించి మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, లేకపోతే రకరకాల పదవులు చేతబెట్టినప్పుడు వారు మరి ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు దిగజారకుండా సుపరిపాలన మాత్రమే అందించాలి, అందించే క్రమంలోనే వారు మరి పౌరుషాలకు పోవడం లేకపోతే ఇతర వివాదాస్పదమైన అంశాలకు వెళ్ళడం చేయాలే తప్ప ఈ విధంగా మరి చీరలు అంటూ లేకపోతే లిప్స్టిక్లు అంటూ మరి ఈ దిగజారుడుతనాన్ని ఓటర్ అన్న ఒప్పుకోడు అన్నది మరి ఇదమిద్దంగా చెప్పవలసిన అంశం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ మాస్టర్కీ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.